హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ ఎంపీసీ టీఈ ఏపీఈ సెట్ టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. 26 ఫిబ్రవరి 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఎన్రోల్ కాకపోతే ఎంపీసీ 2023 టెస్ట్ సిరీస్కి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాంతోపాటుగానే ఎంపీసీ దానికి చాలామంది రిజిస్టర్ అయ్యారు, ఇంకా ఎవరైనా కాకపోతే అవ్వండి. దాంతోపాటుగానే బ్రాంచ్ టెస్ట్ సిరీస్లు కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈసీఈకి, సూన్ ట్రిపుల్ఈ కూడా లాంచ్ చేస్తాను సిఎస్ఈ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈసీఈకి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మనకి మార్చ్ 5 సండే రోజు నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మార్చ్ 5 సండే నుంచి జరగబోయే టెస్ట్ సిరీస్లో టోటల్గా 8 టెస్ట్ సిరీస్లు అయితే ఉంటాయి. ఐ మీన్ 8 టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతాం ఫ్రమ్ మార్చ్ 5 టు ఏప్రిల్ 25 ఆర్ 26 సండే. ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు, ఎందుకంటే మే 5 మనకి ఏపీఈసీ 2023కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంది. సో ఎంపీసీకి ప్యారలల్ కానీ ఈ టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, ఎంపీసీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాం మరి ఈసెట్ ఈసీఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటే, ఈసీఈ బ్రాంచ్ కోర్ సబ్జెక్ట్ కదా, సో ఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటే రెండు క్లాష్ అవుతాయేమో, అంటే లైక్ సేమ్ టైమింగ్స్లేమో అని. అలా ఏం కాదు కదా. సో టెస్ట్ సిరీస్ అనేది ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఏ టైంలో అయినా రాసుకోవచ్చు. ఒక 1 hour ఇది రాస్తే, 1 hour అది రాసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో కమింగ్ టు ఈసీఈ టెస్ట్ సిరీస్, ఎలా అయితే ఎంపీసీ టెస్ట్ సిరీస్ ఎంత అవైలబుల్గా ఉన్నదో, మనకి ఎంత యూజ్ ఉంటుందో తీసుకోవడం వల్ల, అలానే ఈసీఈ పర్టికులర్ బ్రాంచ్ సంబంధించి ఈసీఈ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవడం అత్యంత ఉపయోగం. ఎందుకంటే మేము పెట్టే ప్రతి బిట్ కూడా మీకు ఈ సెట్లో ఎలా అడుగుతాడో అలానే అడిగి పెడతాము. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మోర్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ టెస్ట్ సిరీస్ నుండి మీకు ఆల్మోస్ట్ ఒక 200 to 300 బిట్స్ కవర్ అవుతాయి. సో ఇన్ని బిట్స్లోని మీరు ఏదో ఒక బిట్ ఆలోచించి ఆ మోడల్ నుండి వస్తుంది కాబట్టి అక్కడ మీరు పెడతారు. సో దీనివల్ల మీరు కోచింగ్ తీసుకోపోయినా ఈ టెస్ట్ సిరీస్ రాసుకుంటూ చిన్న చిన్న మెటీరియల్స్లో ఉన్న మెటీరియల్స్ని చదువుకుంటూ గూగుల్లో కొన్ని ప్రిపేర్ అవుతూ ఉంటూ ఈ టెస్ట్ సిరీస్ రాసుకుంటూ తెలుస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ టెస్ట్ సిరీస్లోని లైవ్ రిజల్ట్ ఉంటుంది. ఎవ్రీడే సండే రాసిన తర్వాత ఈవినింగ్ 8 PMకి రిజల్ట్స్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. వాట్సాప్ గ్రూపుల్లో డిక్లేర్ చేస్తాం, మేము యూట్యూబ్ ఛానల్లో కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు సిలబస్ ఏంటంటే, ఈసీఈ టెస్ట్ సిరీస్కి ఉండాల్సింది, నార్మల్గా ఈసీఈ వాళ్ళకి 100 marks, ఎంపీసీ అయితే ఒక ఏ ఈసెట్ ఎగ్జామ్లో ఇంకొక 100 marks కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ కోర్ సబ్జెక్ట్ కూడా 3 years డిప్లొమా మీరు ఏం చదువుకున్నారో అదే ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మొత్తం 8 టెస్టులు పెడతామన్నాం కదా, ఆ 8 టెస్టుల యొక్క వివరాలు ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ ఎగ్జామ్ అనేది మార్చ్ 5 రోజున ఎలక్ట్రానిక్ డివైజెస్ మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసినప్పటికీ నెట్వర్క్ అనాలిసిస్ మాక్ ఎగ్జామ్. థర్డ్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. ఫోర్త్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఫిఫ్త్ అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ ఎగ్జామ్. సిక్స్త్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎగ్జామ్. సెవెంత్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్. ఎయిత్ వచ్చేసినప్పటికీ టోటల్ కంప్లీట్ 100 marks, ఇప్పటి వరకు చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఆ రోజు ఉంటాయి. ఎవ్రీ టెస్ట్ సిరీస్ కూడా మీకు చాలా రియల్ టైమ్గా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో కంప్లీట్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి టెస్ట్ సిరీస్ కోసం షేర్ చేసి వాళ్ళు కూడా జాయిన్ అయితే మీ ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, మీ రిజల్ట్స్ తెలుస్తుంది. అండ్ అలానే ఒక 100 మంది టెస్ట్ సిరీస్ రాస్తే 100 మందిలో మీరు ఎక్కడ ఉన్నారు అనేది సేమ్ యాజ్ ఏపీ ఈసెట్ లాగా చెప్తుంది. ఇవన్నీ హెల్ప్ చేస్తే మీకు దేనికి తెలుసా, మీ బ్రాంచ్ ర్యాంక్ బిలో 200 వచ్చేలాగా లేకపోతే బిలో 300 వచ్చేలాగా వస్తాయి. దాంతో మీరు ఏ క్యాస్ట్ కేటగిరీ అయినా, ఓసీ వాళ్ళు అయినప్పటికీ కూడా మంచి కాలేజ్ వస్తుంది, బిలో 300 వస్తాయి ఈసెట్కి ఈసీఈ బ్రాంచ్ నుండి. ఓకేనా. సో ఈవెన్ ఐ గాట్ బిలో 200 ర్యాంక్, సో నేను కూడా మంచి కాలేజ్లో చదువుతున్నాను, మీ అందరికీ చాలామందికి తెలుసు. సో ఇది టోటల్గా టెస్ట్ సిరీస్. మార్చ్ 5 అయితే స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్, ఫిబ్రవరి 21 నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో రిజిస్ట్రేషన్ ఎండ్ వచ్చేసినప్పటికీ మార్చ్ 4 లాస్ట్ డేట్. అండ్ ఎవరైతే మీరు ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ కోర్స్ కాస్ట్ వచ్చినప్పటికీ 250 రూపీస్, ఎందుకంటే ఇది నేను వెబ్సైట్లో ప్లాన్ చేశాను కాబట్టి. సో మొత్తం అంతా కూడా అలా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అండ్ లాగిన్ ప్రాసెస్ వీడియో ఇస్తాను ఎలా లాగిన్ అవ్వాలనేది. సో నేను లాగిన్ ప్రాసెస్ వీడియో అనేది ఇచ్చినప్పుడు ఆ లాగిన్ ప్రాసెస్లోని మీకు ఏపీఈసెట్ ఎంపీసీ టెస్ట్ సిరీస్ ఎలా లాగిన్ అవ్వాలని ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏపీసీ ఏపీఈసెట్ ఎంపీసీ బదులుగా కిందన ఈసెట్ ఈసీఈ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మిగతాదంతా సేమ్ ప్రాసెస్. ఓకేనా. ఆ లాగిన్ వీడియోలో ఎంపీసీ కోసం చెప్పాను ఎలా లాగిన్ అవ్వాలో, సేమ్ లాగిన్ ప్రాసెస్. బట్ ఒక్కసారి లింక్ క్లిక్ చేయగానే మీరు స్క్రోల్ చేస్తే మీకు ఈసీఈ టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో ఎలా ఉందో లాగిన్ ప్రాసెస్ అదే లాగిన్ ప్రాసెస్ అనేది చూడండి. ఓకేనా. ఫర్దర్గా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీ కెన్ యూ కెన్ ఆస్క్ యువర్ లైవ్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ.